నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో తెలుగు దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు ఏమిటో ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతిలో టాప్ ఐటెంగా టికెట్ రాకపోవడంతో ఎంపీ ఆత్మహత్య పురుల మందు తాగిన ఈరోడు ఎంపీ నాలుగు రోజులుగా కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేశమూర్తి మృతి అనే వార్త వచ్చింది తనకి డిఎండికేకు సంబంధించిన ఎంపీ అభ్యర్థి తనకు టికెట్ ఇవ్వాలనా లేదా అనే ఒక చర్చ జరుగుతున్నది లోక్సభ కాకుంటే కనుక అసెంబ్లీకి టికెట్ ఇవ్వాలని భావించినట్లు ఆ పార్టీ నాయకుడు వైగో ఆ తర్వాత వెల్లడించు మూడు నాలుగు రోజుల కింద జరిగిన ఘటన ఇది వారు పురుల మందు తాగింది తర్వాత నిన్న చనిపోయినరు వయసు ఇతనికి డెబ్బై ఏడు సంవత్సరాలు బహుశా అంటే రాజకీయాల పట్ల వారికున్న మమకారము లేకపోతే కనుక అవకాశం చేజారిపోయిందనే ఆవేదన ఏమిటో తెలియదు కానీ డెబ్బై ఏడు సంవత్సరాల వయసులో కూడా అవకాశం రాలేదని ఆత్మహత్య చేసుకున్న ఎంపీ ఘటన ఇది ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చింది ఇక వీటితో పాటుగా మరొక వార్త ఇందులో ఉన్నది వేడి నీళ్లు పోసి రోకలి బండతో కొట్టి మద్యం మత్తిలో వేధిస్తున్న ఆగ్రహంతో భర్తను స్నేహితు స్నేహితులతో కలిపి హత్య చేసిన భార్య అనే ఒక వార్త మొదటి పేజీలో వచ్చింది ఇక వీటితో పాటుగా ఆన్సర్ షీట్ చూపించలేదని కత్తితో పొడిచారు టెన్త్ విద్యార్థిపై ముగ్గురు అను సహచరుల దాడి మహారాష్ట్రలో ఠానేలో ఘటన తప్పిన ప్రాణాపాయం మూడు చాలా సున్నితమైన అంశాలు ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది ఇక బీఆర్ఎస్కు బై బై వరంగల్ స్థానం నుంచి వైద్యులైన కడియం కావ్య అనే వార్త ఉన్నది మొన్ననే ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన వీడకు లేఖ రాస్తూ అక్కడి నుంచి బరిలో నుంచి తప్పుకున్నారు వాటికి సంబంధించిన ఒక వార్త వచ్చింది ఇక రేపు కాంగ్రెస్లోకి కేశవరావు కుమార్తె విజయలక్ష్మితో కలిసి చేరిక అనే వార్త మొదటి పేజీలో ఉన్నది వీటితో పాటు ప్రభాకర్ రావు ఆదేశించారు రాధాకిషన్ అమలు చేశారు రాధాకిషన్ డిఎస్పి గట్టుమల్లు అరెస్టు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది వీటితో పాటు తనఖా భూముల పాస్బుక్లకు విముక్తి విడుదలకు అనుమతినిస్తూ ప్రభుత్వ నిర్ణయము అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది ఇది ధరణి కారణంగా నిలిచిపోయిన తనఖా పాస్బుక్కులు అప్పులు చెల్లించిన తర్వాత కూడా రైతులకు తిప్పలు దప్పడం లేదు ఈ ప్రభుత్వ నిర్ణయంతో పాస్బుక్లు రిలీజ్ కాబోతున్నాయన్న వార్త మొదటి పేజీలో ఉన్నది ఇక కేటీఆర్పై జీరో ఎఫ్ఐఆర్ సీఎం రేవంత్పై అవినీతి ఆరోపణలే కారణం వరంగల్లో కేసు నమోదు హైదరాబాదుకు బదిలీ అనే వార్త మొదటిపేదిలో ఉన్నది కేసీఆర్ ఫామ్ ను సీజ్ చేయాలి ట్యాపింగ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీ రవిదాస్ గుప్తాకు కాంగ్రెస్ నేతల వినతి అనే వార్త ఉన్నది వీటితో పాటు వీటితో పాటుగా నా ఫోన్ ట్యాప్ చేశారు ఆడియో వన్ టూ త్రీ పేర్లతో సంభాషణలు బయట పెట్టారు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది తొలిసారిగా గాల్లోకి జరిగిన తేజస్ మార్క్ వన్ ఏ అనే వార్త ఉన్నది లోక్సభ రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ అనే వార్త ప పది పది రోజుల క్రితం బెదిరింపు లేక కులం పేరుతో దూషించారు నా శవంపై ఎన్నికలు జరపాలనుకుంటున్నారు బీజేపీపై కర్ణాటక మంత్రి కరిగే కుమారుడు ప్రియాంక్ కరిగే ఆగ్రహం అనే వార్త కూడా ఉన్నది ఇక నిందితుల బెయిల్ రద్దు నిందితుల బెయిల్ రద్దు కోరే హక్కు వరకు ఉంటుంది అని హైకోర్టు తెలంగాణ హైకోర్టు చూసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది త్వరంగల్లో కొడంగల్ సిమెంట్ పరిశ్రమలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది పది సీట్లు పక్కాగా గెలవాల్సిందే రాష్ట్రంలో అంకెల స్థానాలపై కమలం గురి అనే ఒక వార్త ఉన్నది న్యాయ వ్యవస్థపై రాజకీయ కుట్ర సీజీఐకు ఆరు వందల మంది సుప్రీంకోర్టు లాయలరా లేఖ అని ఉన్నది ఇది పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అని మోదీ అభిప్రాయాన్ని కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి ఇక అసలు కుంభకోణం ఈడీదే బీజేపీ కోసం బలవంతపు వసూళ్ల రాకెట్ అని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలకు సంబంధించిన వార్త ఇందులో ఉన్నది పాటుగా కోర్టులో తన తానే పది నిమిషాల పాటు తన కేసును ఆర్గ్యుమెంట్ చేసుకున్న అంశాలు మొత్తం కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి ఇక ఈనాడులో మొదటి పేజీలో ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు అరెస్టుకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది వీటితో పాటుగా బారాసాకు భారీ షాక్ బర్ నుంచి వైద్యులున్న కడియం కావ్య కేశవరావు విజయలక్ష్మి తండ్రి కూతురుల ఫోటోలు ఇందులో ఉన్నాయి రైతులు రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి రైతు సంఘాలు ప్రభుత్వాలపై పోరాడాలి వ్యవసాయం వృత్తిగా అయిపోయింది చట్టసభల్లో కర్షకులకు కర్షకులకు ప్రాతినిధ్యం లేదు మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమి భట్టాచార్య అనే వార్త ఉన్నది న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు బురద చల్లాలని కొందరు చూస్తున్నారు సిజీఐ నాయకత్వానికి పరీక్షాకాలం సర్వోన్నత న్యాయస్థానం బలంగా నిలబడాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్కు ఆరు వందల మంది న్యాయవాదుల లేఖ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది ఆరున్న తుగ్గుడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఆధార్ కానున్న రాహుల్ గాంధీ సీఎం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అనే వార్త ఉన్నది సిట్టింగ్ సీఎం అరెస్టుకు నాలుగు వాంగ్మూలాలు సరిపోతాయా ఆ పనిచివేతకు ఈడీ యత్నం మండిపడ్డ కేజ్రీవాల్ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన ఢిల్లీ సీఎం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది ఇక రెండో విడత నామినేషన్లకు శ్రీకారం ఎనభై తొమ్మిది స్థానాలకు ఇరవై ఆరున పోలింగ్ ఔటర్ మణిపూర్లోని సగభాగానికి అనే వార్త ఉన్నది ఉపాధి హామీ వేతనాల పెంపు అనే వార్త మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ అనే వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది ఈనాడు ఇక నమస్తే తెలంగాణలో రెండు ఫోటోలు ఉన్నాయి తాగునీటి కోసం సాగునీటి కోసం తపన అని చెప్తూ రెండు ఫోటోలతో కూడిన ఒక వార్త ఉంది రెండు వేల ఇరవై మూడు రెండు నాలుగు బల ఈ ఆర్థిక సంవత్సరం దుమ్మిలేపిన దేశీయ స్టాక్ మార్కెట్లనే స్టాక్ మార్కెట్ సంబంధించిన వార్త ఉన్నది ఉపాధి వేతనాల్లో అన్యాయం అనే వార్త ఉన్నది మన తెలంగాణ కొలువుల కోన పదేళ్లలో ఇరవై లక్షల నౌకరీలు ఉద్యోగ కల్పనలో మనమే టాప్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాల వెల్లువ అనే వార్త కూడా ఉన్నది ఇక అలా ఎంపీ టికెట్ ఇలా ఈడీ సమన్లు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గ నేత షాక్ అనే వార్త ఉన్నది అసైన్డ్ భూములకు ప్రైవేటు ధర అనే వార్తకు ఉన్నది న్యాయ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్ళు అనే వార్త మేరుగడ్డ రిపేరుకు తీరిక లేదా సర్కారు ముందుకు రాక లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది వీటితో పాటుగా సాక్షిలో కారులో కలకలం అనే వార్త బ్యానర్ వేయటంగా ఇచ్చింది సాక్షి పత్రిక భారీగా బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు మిగిలిపోతున్న పోస్టులు ఒకే అర్హతలు ఉన్న కొలువులన్నింటికి దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు అనే వార్త టాప్ ప్రయారిటీ కింద ఇచ్చింది మిగిలిన గురుకుల పోస్టులను మెరిట్తో భర్తీ చేయండి అని హైకోర్టు చెప్పిన వార్త ఒకటి ఉన్నది మేడిగడ్డ డిజైన్లో వైరుధ్యాలు ఎందుకు అన్నారం సుంధిల్లా బ్యారేజీలతో పోషిగా తేడాలు ఎందుకు అని ప్రశ్నలకు సంధించిన సీడీఓకు ప్రశ్నలు సంధించిన అయ్యర్ కమిటీ కాఫర్ డ్యామ్ షీట్ పైల్స్ తొలగించకపోవడంతో ఏడో బ్లాక్ కుంగిందా డిజైన్ ఆమోదించ ఆమోదించాలని సీడిఓపై ఒత్తిళ్ళు వచ్చాయనే ఒక కథనాన్ని ఇచ్చింది సాక్షి ఇక చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందామని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలో నంద్యాల బహిరంగ సభ సంబంధించిన ఫోటో కూడిన వార్తను హైదరాబాద్ ఎడిచన్లో ఇచ్చింది సాక్షి జాతరలు యాత్రలైన రైతు బాధలు పట్టవని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త నిరుద్యోగ యువభారత్ అనే వార్త ఉన్నది రైతులకు విత్తనాల సబ్సిడీ అనే వార్త ఉన్నది వీటితో పాటుగా జీవితాంతం కొడంగాలకు రుణపడి ఉంటాను రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త నువ్వా నేనా హోరావరిగా మైబినార్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనే వార్త కూడా ఉన్నది ఎండల మంటలే సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అదనంగా నమోదు ఎల్లీనో ప్రభావం జూన్ వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు అనే వార్త ఉన్నది ఇక టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు అరెస్టు సిట్ అదుపులో రాచకొండ ఐటీసెల్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు అనే వార్త కూడా మొదటి పేజీలు వచ్చింది సాక్షి ఎప్పుడు ఇక వీటితో పాటు ఐదారు వార్తలను ఇయర్ ప్యానె హైలైట్ చేసింది క్రీస్తు విధేయత అనే వార్త ఉన్నది గ్యాంగ్స్టార్ ముక్తార్ సారి మృతి అయిన వార్త న్యాయప్రతిష్ఠకు దెబ్బతీసే కుట్రని సుప్రీంకోర్టు లాయర్లకు సంబంధించిన వార్త జస్టిస్ మౌసమీ ప్రమాణ స్వీకరణ సంబంధించిన తర్వాత ఆపును అంతం చేసే కుట్రని కేజ్రీవాల్కు అరెస్ట్కు సంబంధించిన వార్త సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది నాలుగు ప్రధానమైన తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్త అంశాలు ఇవి